ఏ దిశలో ఉంది ఇక మహిళపై గ్యాంగ్రేప్ కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ ఘాతుకం ఆమె బంగారం ఆభరణాలు సైతం అపహరణ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన ఇరవై నాలుగు గంటల్లో నిందితుల రస్ చేసినట హ్యాట్ ఆఫ్ పోలీసులు జడ్డో తుఫాన్ ఆసీస్ కేల్ కతం ఏడు వికెట్లతో జడే జడేజా మాయా రెండున్నర రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్ ఆరు వికెట్ల తేడాతో టీం ఇండియా విజయం తోటి పోతున్న తీరాతో ఆధిక్యం జడేజా సౌ కరుడు సవాల్ ఈసారి అసెంబ్లీ అభ్యర్థి ఖర్చుపై అంచనాలు వంద కోట్లకు పెరుగుతున్న వ్యయం తక్కువ తక్కువ వంద కోట్లు ఉండాలంట పైసలు ఒకవేళ ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి జంకుతున్న సిట్టింగ్లు ఆశా వాహులు నిధుల సమీకరణ మరింత భారం హుజరాబాద్ బైపోల్ తర్వాత ఎలక్షన్ మరింత కాస్ట్లీ ఓటుకు నోటుకే ప్రధాన భాగం ఖర్చు ప్రచారం విందుల లెక్కలు అదనం ఓయ్ గత చాలా పెద్ద రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు మరింత కాస్ట్లీగా మారుతున్నాయి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థి మినిమం తక్కువలో తక్కువ వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనివార్యం కానున్నది దీంతో సెట్టింగులు టికెట్ ఆశిస్తున్నవారు జంకుతున్నారు ఓటర్లకు డబ్బులు పంపిణీకే ఇందులో సగానికి పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రచారం మందు ఆ విందు తదితరాల ఖర్చు అదనమని అంచనా వేస్తున్నారు ఈ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం ఒక్కో అభ్యర్థి నలభై లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి నలభై లక్షల లోపు మాత్రమే ఖర్చు పెట్టాలి కానీ వంద కోట్లు ఖర్చు పెడితే వాడు ఎంత సంపాదించాలి చూడు మరి పెట్టుబడి పెట్టినట్టు లాభం ఉండాలిగా వడ్డీ అసలు వడ్డీ బారు వడ్డీ చక్ర అంతా ఆన్లైన్ మాకేం తెలియదు జీవో ఫిఫ్టీ నైన్ దరఖాస్తులపై అధికారుల సమాధానం స్థలాల క్రమ క్రమబద్ధీకరణలో సర్కారు దోపిడీ ఉత్తర్వుల్లో రెండు వేల పద్నాలుగు మార్కెట్ వాల్యూ ప్రకారమే పెనాల్టీ ఇక నోటీసుల్లో మాత్రం ప్రస్తుత విలువ కన్నా ఎక్కువనే ఉంటున్నట లభోదీపంటున్న దరఖాస్తుదారులు దీనిపైన అది ప్రవీణ్ మాట్లాడుతున్నాడు అయితే విషయం ఏంటంటే పదింతలు వేస్తున్నట అంటే ఎంత వసూలు చేయాలో అంతకంటే పదింతలు వసూలు చేసేసి అదంతా ఇట్లా ఇట్లా పుట్టిస్తున్నట్టు పదింతలు వేసి పుట్టి తక్కువ పుట్టిస్తలేదు అది పుట్టించేది ఇప్పుడు తక్కువ ఎక్కువ చేయాలి కదా ఇట్లా పుట్టిస్తుంది వీటిలో ఉండేది కథ ఫిఫ్టీ నైన్ జీవో కింద ఇష్టం వచ్చినట్టు లక్షల లక్షల కోట్ల కోట్లు అసలు చేస్తున్నారు ఇక షర్మిల యాత్రకు బ్రేక్ అనుమతి రద్దు చేసిన పోలీసులు ఎమ్మెల్యే శంకర్ నాయక్పై అనుచిత వ్యాఖ్యలు ఎఫెక్ట్ ఇక భజన తండాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ కు తరలింపుట ఇక ఎమ్మెల్యే సాయన్న ఇక లేరు కొంతకాలంగా గుండె కిడ్నీ సమస్యతో ఇబ్బందులు ఆరోగ్యం క్షీణించడంతో యశోదకు తరలింపు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూత సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన జాతీయ మహిళా కమిషన్ గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రేపు ఢిల్లీలో నేరుగా హాజరు కావాలనే ఆదేశం లేదంటే ఉంటాయని స్పష్టం ఇక సొమ్ము కేంద్రానికి సోకు రాష్ట్రానికి భారీగా నిధులు ఈ ఏడాది పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు అవుట్ అప్రూవల్ ఇక ఎన్సీడీ కిట్లు ఎంసీహెచ్ సెంటర్ల నిర్వహణ డెలివరీలు స్టాఫ్ రిక్రూట్మెంట్ బడ్జెట్ కేసీఆర్ కిట్లు న్యూట్రిషన్ కిట్లకు నిధులు ప్రపోజల్ పెడతా ఉన్నాడట కే పైసలేమో కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తూ ఉంది నిధులేమో కేంద్రాన్ని పేరు పెట్టుకున్నాడేమో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటా ఉందట అన్ని మేమే ఇస్తున్నాం అని కేటీఆర్ కిట్ కా నుంచి కేసీఆర్ కిట్ కా నుంచి మొదలు పెడితే అన్ని సెంట్రల్ అని చెప్తున్నారు సెంట్రల్ హెల్త్ మినిస్టర్ చెప్పిండు ఒకవేళ మీరు ఇట్లే చేసిన అనుకో బిడ్డ పైసలు మొత్తం కట్ చేసి పెడేస్తామని చెప్పిండు ఇక హెల్త్ కార్యక్రమాల్లో మెజారిటీ సెంట్రల్ వే మొత్తం ఆరోగ్యానికి సంబంధించి మొత్తం కూడా కేంద్రం ఇస్తా ఉంది పైసలు ఇక వీళ్ళు చెప్పుకుంటారు ఇక మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు కదా లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్రమే ఇస్తుంది ఇక తర్వాత ఐదు రూపాయి కిలో బియ్యం ఉన్నాయి కదా రూపాయి కిలో బియ్యం కాదు ఇప్పుడు ఫ్రీగా కేంద్రమే ఐదు కిలోల బియ్యం ఇస్తుంది ఫ్రీగా ఇస్తుంది అది చాలా పెద్ద ఎంత జరుగుతుంది అంత కూడా కాకని చేస్తున్నని చెప్పేసి కాక చెప్పుకునే కలరింగ్ ఇస్తున్నారు 20 కిలో బియ్యం కూడా పెట్టుకుంది కూడా షూడర్ షూడ్రికిట్లందరి కథ హైదరాబాద్ లో అంటు వ్యాధిల నివారణ కేంద్రం నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన సీరం ప్రభుత్వం తర్పణ సహాయా సాహకారాలు అందజేస్తాం అందిస్తాం నీకల సహాయం అందిస్తారు మీరల్ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ అంతే ఇతరికి కోవర్కి సహాయం ఉంటే మంచిగానే చేనే ఉంటది ఇజీనే మరో సింగ్ పాతబస్తి మనదే తెలంగాణ మనదే క్రైస్తవులను ముస్లింలను ఎన్నడూ మేం కించపరచలేదు మజ్లిస్ నేతలకు దమ్ముంటే నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేయాలి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సవాల్ సీఎం కేసీఆర్ రాజామాన్ సింగ్ లాంటి వారని బీజేపీ స్టేట్ చీఫ్ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు కార్వన్ లో ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో పాల్గొన్న ఆయన ఎంఐఎం బీఆర్ఎస్పై పై ఫైర్ అయ్యారు మజ్లిస్ నేతలకు దమ్ముంటే నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేయాలని చెప్పేసి సవాల్ ఇక పోలీసులకు ఆరోగ్య భద్రత ఏది పోలీసుల పాపం అలాగే హక్కులు లేవు రెండు నెలలుగా నిలిచిపోయిన సేవలు ప్రభుత్వం నుంచి నూట పది కోట్ల బకాయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బంది ఆర్థిక భారంతో అవస్థలు ఎవరికి చెప్పుకోలేరు అడగలేరు ఏం చేయలేదు నిజంగా చెప్పాలంటే పోలీసులు మూగజీవుల పాపం అంటే ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు చిన్న కింది స్థాయి వ్యక్తులందరూ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ గానీ ఎస్ఐనిస్టేబుల్ కానిస్టేబుల్ నార్మల్ గా రకరకాలుగా ఉంటాయి కదా ఏఆర్ కానిస్టేబుల్ సివిల్ 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 కానిస్టేబుల్ ఎంపిక అయిన వాళ్ళకు ఏఆర్ లో పంపిస్తున్నారంటే మస్తుఎస్ఎస్పి వాళ్ళు ఉంటారు రకరకాలుగా మస్తు ఇబ్బందులు మళ్ళీ బాధలు కాదు ఎవరు చెప్పలేరు కొంత వంద నూట పది కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయంట వాళ్ళకి ఇంకా ఇస్తలేరు సిలిండర్స్ రాలేవంట ఇంకా తర్వాత ఇవి ఇవి అన్నీ కూడా అన్ని బకాయిలు పడ్డాయి అవి ఏమి ఇస్తలేరంట మా బాధ అంటున్నది ఇక ఇల్లు ఏమో మళ్ళీ గొప్పలు చెప్పుకుంటారు ఇక